ఇప్పుడు అన్ని రంగాలలో పురుషులతో సమానంగా రాణిస్తున్నారు. అదే కోవలోనే జిల్లాలో వల్లూరు ఎస్ఐగా టీ కల్పన బాధ్యతలు స్వీకరించారు. ఎస్ఐ కల్పనతో మా కడప టీవీ ప్రతినిధి తొండూరు పవిత్ర ఫేస్ టు ఫేస్. కడప జిల్లా కేంద్రానికి కూత వేటు దూరంలో ఉంటుంది వల్లూరు మండలం. ఇప్పుడు వల్లూరు మండలం ఎస్ఐగా నూతన బాధ్యతలు టి కల్పన గారు చేపట్టారు. ఇప్పుడు మనం మేడం అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. మీరు ఈ మండలానికి నూతన ఎస్ఐగా సెలెక్ట్ అయ్యారు కదా, ఇక్కడ ఈ మండల జనాలకి మీరు ఇచ్చే సందేశం ఏమిటి? మండల ప్రజలకు తెలియజేసేది ఏమంటే ముఖ్యంగా సాంఘిక కార్యక్రమం ఎక్కువ జరిగింది, అలాంటివి ఏమీ జరగకుండా ఇబ్బంది నుంచి కఠినమైన ఆలోచన తీసుకుంటారు, కఠినమైన చర్యలు తీసుకున్నారని చెప్తాను. అది లేకుండా ఈ అక్రమ రవాణా అది ఇసుక ఎక్కువగా జరుగుతూ ఉంటుంది, దాన్ని కూడా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాము. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా వెంటనే స్పందిస్తామని తెలియజేస్తున్నాము. పోలీస్ డిపార్ట్మెంట్లోకి మీరు ఎప్పుడు వచ్చారు మేడం? నేను కొత్త రీసెంట్ బ్యాచ్ పిఎస్ఐగా కంప్లీట్ డెవలప్మెంట్ తర్వాతలో పిఎస్ఐ కంప్లీట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇదే ఫస్ట్ పోస్టింగ్ కాదు మండల పోస్టింగ్. ఈ మండలంలో ఎలాంటి ఛాలెంజ్లు ఉన్నాయని మీరు భావిస్తున్నారు? ఛాలెంజెస్ అంటే ఎక్కువ గ్యాంబ్లింగ్ శాండ్ ట్రాన్స్పరేషన్ జరుగుతుందని తెలుస్తున్నాను, దాని మీద చర్యలు తీసుకుంటాం. గతంలో మీరు ఎక్కడ పనిచేశారు మేడం? గతంలో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అంటే ఏం లేదు, నేను ఎంఎస్సీ కంప్లీట్ అయింది నా కర్నూలు డిస్ట్రిక్ట్లో. అయిన తర్వాత గ్రూప్స్ కోచింగ్ తీసుకుని తర్వాత ఇక్కడికి ప్రిపేర్ అయ్యి మన డిపార్ట్మెంట్కి రావడం జరిగింది. ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకూడదు అనేది మనం కల్పన గారి మాటల్లో విన్నాము. కెమెరా ఉమెన్ నివితాతో పవిత్ర, కడప టీవీ.